హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం వేక్స్ అండ్ బ్లాగ్స్ మీకు ఏ ఫ్లేవర్ కప్ కేక్స్ అంటే ఇష్టం కిందన కామెంట్ చేసి చెప్పండి ఆగస్ట్ మొదటి వారంలో వచ్చే పండుగ ఫ్రెండ్షిప్ డే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్షిప్ డే అంటే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని బాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఆ రోజంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ చైల్డ్హుడ్ మెమరీస్ అలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ మీ చేత్తో మీరు కప్ కేక్స్ చేసిస్తే ఎంత బాగుంటుందో కదా అది కూడా వాళ్ళ నలుగురికి నచ్చే విధంగా నాలుగు ఫ్లేవర్స్ లేకపోతే ఐదు ఫ్లేవర్స్ అన్నవి హ్యాపీగా మీరు ఒకేసారి తయారు చేయొచ్చు ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం యుమ్ బేక్స్ ఇన్ బ్లాగ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో అన్సాల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోండి ఈ అన్సాల్టెడ్ బటర్కి ప్లేస్లో ఇంట్లో ఉన్న బటర్ యూజ్ చేయాలని అడుగుతారు వద్దని చెప్తాను ఇక్కడ నేను మెజరింగ్స్ అన్ని కప్స్లోని గ్రామ్స్లో కూడా ఇస్తున్నాడు మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే అది యూస్ చేసుకోండి తర్వాత షుగర్ని కూడా యాడ్ చేశాను షుగర్ పౌడర్ అయినా పర్లేదండి నేనైతే నార్మల్ షుగర్ని యాడ్ చేసి బాగా బీట్ చేయండి రెండు కలిసిపోవాలి ఈ విధంగా ఇప్పుడు నాలుగు ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా యాడ్ చేసి బాగా బీట్ చేయండి ఎగ్ ఆప్షన్ అన్నది లేదా అక్క అని అడుగుతారు ఇప్పుడు మీరు మీకైతే మన ప్లేలిస్ట్లో ఎగ్ కేక్స్ అని చెప్పేసి ఉంటుంది అందులో కప్ కేక్స్ ఉంటాయి ఒక్కసారి చూసి ఇక్కడ నేను ఏ విధంగా అయితే ఫ్లేవర్స్ మిక్స్ చేస్తున్నానో అదే విధంగా మీరు ఆ బ్యాటర్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో మైదాని బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి జల్లించేసుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత మీరు స్పాష్లా తీసుకొని మరిలా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మీకు బ్యాటర్ మొత్తం ఈజీగా మిక్స్ అయిపోతుంది ఒకవేళ మీకు టైట్గా అనిపిస్తే మట్టుకు మీరు కొద్దిగా పాలుని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను యూజ్ చేస్తున్న పాలు మెజరింగ్ కూడా నేను పైన ఇస్తాను ఎగ్జాక్ట్గా తీసుకోండి ఇప్పుడు స్మూత్గా ఉన్న బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇది మన బేస్ అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసుకుందాం పదండి ఇప్పుడు మీరు కొద్దిగా బ్యాటర్ని తీసుకోండి నేను కొద్దిగా అన్నానంటే ఎంత మెజరింగ్ అని అడుగుతారు కదా ఇక్కడ నేనైతే త్రీ బై ఫోర్ కప్ ఉంటుంది కదా మన కప్స్ మెజరింగ్లో దానిని యూస్ చేసి ఆ మెజరింగ్తో తీసుకున్నాను అందులో ఇప్పుడు నేను తురుమిన క్యారెట్ని దాల్చిన చెక్క పౌడర్ని తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను ఇప్పుడు వాటన్నిటినీ బాగా కలిపేస్తున్నాను ఈ కప్ కేక్స్ మనకి రెండు వస్తాయండి మీ ఇంట్లో వాళ్ళకి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారా అన్నది చూసుకుంటూ మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు లేదు మాకు రెండే సరిపోతాయి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా మీరు తీసుకోండి మెజరింగ్ ఇప్పుడు మీరు కప్స్ తీసుకొని దాంట్లో ఈ బ్యాటర్ అంతా ఈ విధంగా ఫిల్ చేసేసుకోండి అంతే క్యారెట్ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చేయబోయే ఫ్లేవర్ అయితే పీనట్ బటర్ అనమాట అందుకోసమే బ్యాటర్ని తీసుకుంటున్నాను సేమ్ మెజరింగే తీసుకున్నాను దాంట్లో కొద్దిగా కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను మెజరింగ్స్ అన్నీ ఇస్తాను ఓకేనా నోట్ చేసుకోండి తర్వాత పీనట్ బటర్ని యాడ్ చేస్తున్నాను ఎందరికీ తెలుసు కదా పీనట్ బటర్ని దీన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు లేదు అంటే ఇలా బయట దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి ఇలా మీరు ఇందులో మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని కలిసేటట్టుగా ఇలా స్మూత్ బ్యాటర్ లాగా కలిపేసుకోండి కప్ కేక్ లైనర్స్ని తీసుకొని దాంట్లో ఈ బ్యాటర్ని ఫిల్ చేసేసుకోండి మీ దగ్గర ఇటువంటి లైనర్స్ లేవనుకోండి మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న బౌల్స్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు ప్రీవియస్గా నేను చెప్పిన కప్ కేక్ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మనం వేరొక ఫ్లేవర్ అనేది చేద్దాం దానికోసం ఇలా బ్యాటర్ని తీసుకోండి అందులోనే వెనీలాసన్స్ని యాడ్ చేసుకొని కొద్దిగా స్ప్రింకిల్స్ని యాడ్ చేసుకోండి ఈ ఫ్లేవర్ పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది బర్త్డేస్ టైంలో మీరు తయారు చేస్తే సూపర్గా నచ్చుతుంది అనమాట మీకు ఒకవేళ స్ప్రింకిల్స్ వద్దనుకుంటే చాకో చిప్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే టూటీ ఫ్రూటీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దానిని కూడా మీరు ఇలా రెండు కప్స్ తీసుకొని దాంట్లో ఫిల్ చేసేసుకోండి నేను చేయబోయే ఫ్లేవర్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోతున్నట్టుంది ఎందుకంటే అక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను తర్వాత కొద్దిగా కోకో పౌడర్ని వేసి మిక్స్ చేస్తుంటే సూపర్ అయిన కలర్ అన్నది వచ్చేసింది అదేనండి రెడ్ వెల్వెట్ ఇప్పుడు మనం చేస్తుంది రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ అనమాట ఇలా బాగా కలిపిన తర్వాత మరలా మీరు కప్ కేక్ లైనస్ని తీసుకొని ఈ విధంగా వేసేసుకోండి ఈరోజు వీడియోనైతే నేను కొద్దిగా స్పీడ్లో పెట్టే మీకు చూపిస్తున్నాను ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కిందన కామెంట్ చేసి అడగచ్చు ఇప్పుడు నేను చేస్తున్న ఫ్లేవర్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ భలే నచ్చేస్తుంది దీని పేరు కుక్కీ అండ్ క్రీమ్ దీనికోసం మీరు రెండు ఓరియో బిస్కెట్స్ని తీసుకొని క్రీమ్తో సైతం బాగా దంచేయండి పౌడర్ లాగా అయిపోతుంది దాన్ని మీరు కేక్ బ్యాటర్లో కలిపేసి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు లైనర్స్లో ఇలా వేసుకోవాలన్నమాట ఇలా రెండు నింపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని కుక్కర్లో కానీ అవన్లో కానీ ఓటీజీలో కానీ బేక్ చేసేసుకోండి నూట ఎనభై డిగ్రీల దగ్గర ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకు బేక్ అయ్యి బయటకు వచ్చేస్తాయి ఎంత సూపర్గా కనబడుతున్నాయి ఎంత ఈజీ కదా ఒకే బ్యాటర్తో మీకు ఇన్ని రకాల కప్ కేక్స్ అనేవి మీరు తయారు చేయొచ్చు ఇక్కడ నేను చూపించిన ఈ ఐదు ఫ్లేవర్స్ నేను చేయగలనా అని మీకు అనిపిస్తుంది అదేమీ కాదండి మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు తయారు చేసుకోవచ్చు ఈ కప్ కేక్స్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను చూపిస్తుంది రెడ్ వెల్వెట్ కప్ కేక్ దీన్ని మీరు నార్మల్గా ఇలాగే తినచ్చు లేదు అంటే ఏదైనా ఐసింగ్ని దాని మీద వేసుకొని కూడా మీరు తినొచ్చు దీని మీద మీరు విప్పింగ్ క్రీమ్ ఐసింగ్ అయినా చేయొచ్చు బటర్ క్రీమ్ ఐసింగ్ చేయొచ్చు చీజ్ క్రీమ్ ఐసింగ్ అయినా చేయొచ్చు ఏ కాంబినేషన్తో అయినా సరే ఈ కప్ కేక్స్ అనేవి సూపర్గా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి గెస్ చేయండి పీనట్ బటర్ని మనం యూజ్ చేసి చేసాం కదా అది దీనికైతే బటర్ క్రీమ్ ఐసింగ్ని మీరు యూజ్ చేయొచ్చు లేదు అంటే నార్మల్గా ఇలాగే తినొచ్చు ఇలాగే బాగుంటాయండి ఎందుకు అంత షుగరీ షుగరీగా తినడం ఇలా ఇస్తే మీ ఫ్రెండ్స్ ఒకవేళ తింటే తింటారు లేదు అంటే వాళ్ళ ఇంటికి కూడా పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తినిపిస్తారు నా ఫ్రెండ్ చేసింది తినండి అని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తుంది ఏంటో తెలుసా క్యారెట్ కప్ కేక్స్ సూపర్ సాఫ్ట్గా తింటుంటే ఆ రెండు కూడా అనమాట మొత్తం బ్యాటర్ అంతా నేను క్యారెట్ కప్ కేక్స్ చేసినా బాగుండో అని అనిపించింది నాకు అంత బాగున్నాయండి మీరందరూ ట్రై చేయండి ప్రతి ఒక్కటి తిని ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఏ ఫ్లేవర్ నచ్చిందో కూడా నాకు చెప్పాలి మీలో చాలామంది అక్క రోజు వీడియోస్ పెట్టచ్చు కదా అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు చెల్లెళ్ళారా ఒక్కటి ఆలోచించండి మన ఛానల్ కేక్ ఛానల్ ఈ కేక్స్ మీ అందరికీ తయారు చేసిన తర్వాత ఎవరు తినాలి నేనే తినాలి లేకపోతే మా ఇంట్లో వాళ్ళు తినాలి ఇలా రోజు కేక్స్ తింటే మా ఆరోగ్యాలు ఏమైపోవాలి ఇంతకీ మీకు మంచి మంచి రెసిపీస్ చేయడానికి ఈ అక్క హెల్త్ కూడా బాగోవాలి కదా అందుకే నేను అప్పుడప్పుడు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను మీ అందరికీ యూజ్ అయ్యే విధంగానే నేను పర్ఫెక్ట్ రెసిపీస్తో మీకు చెబుతూ ఉంటాను మన ఛానల్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పగలరు మీరు తయారు చేసిన కేక్ పిక్స్ అవి నాకు ఇన్స్టాగ్రామ్కి పంపించండి నేను వాటిని మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మీకు మన ఛానల్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్రేమతో మీ శ్యామల